ఎయిర్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం నా పేరు అరవింద్ ఈరోజు నేనైతే టాటా వింగర్ని అయితే తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి నైన్ సీటింగ్ కెపాసిటీకి సంబంధించిన టాటా వింగర్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్లో ఉంటాయి నైన్ సీటింగ్ ఫిఫ్టీన్ సీటింగ్ అంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్లో అయితే ఉండడం జరుగుతుంది ఈ వెహికల్స్ని ఎక్కువగా ఎలాంటి కస్టమర్లు యూజ్ చేస్తారంటే స్కూల్ బస్సెస్కి కానీ లేదంటే టూరిస్ట్ వెహికల్స్ కింద అయితే బాగా యూజ్ చేస్తూ ఉంటారు అలాగే కంపెనీస్కి వల్ల ఎంప్లాయీస్ని తీసుకెళ్ళడానికి స్టాఫ్కి సంబంధించిన వెహికల్స్ కూడా బాగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ వెహికల్ ఫ్రంట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే చాలా స్టైలిష్ లుక్స్ తోనైతే రావడం జరుగుతుంది హాలెజన్ హెడ్ ల్యాంప్స్ విత్ డే టైం రన్నింగ్ ఎల్ఈడి ల్యాంప్స్తో అయితే రావడం జరుగుతుంది ఇదైతే ఏసీ క్యాబిన్ ఫ్రంట్ సైడ్ అలాగే రేర్ సైడ్ ప్రతి ఒక్క ప్యాసింజర్కు కు ఏసీ గాలి తగిలే విధంగా అయితే ఈ వెహికల్ అయితే తయారు చేశారు అలాగే ప్యాసింజర్ కంఫర్ట్ ను దృష్టిలో పెట్టుకొని మహారాజ్ సీటింగ్ వస్తుంది అంటే బకెట్ సీటింగ్ లాంటిది అయితే రావడం జరుగుతుంది ఈ వెహికల్ ఇంజన్ స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే టూ పాయింట్ టూ లీటర్ డిఐసిఓఆఆర్ ఇంజన్తోనైతే రావడం జరుగుతుంది డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది కిలోవాట్స్ పవర్ని జనరేట్ చేస్తుంది అలాగే రెండు వందల న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది ఒకసారి ట్రాన్స్మిషన్ విషయానికి వచ్చినట్టయితే ఐదు గేర్ల ట్రాన్స్మిషన్తో వస్తుంది అలాగే ఈ వెహికల్లో గేర్ షిఫ్ట్ అడ్వైజర్ అయితే ఉండడం జరుగుతుంది ఈ వెహికల్లో బెస్ట్ మైలేజ్ రావడానికి టాటా మోటార్స్ వాళ్ళు ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని ఒకసారి మనం క్లిక్ చేసుకున్నట్టయితే టూ టు ఫోర్ కిలోమీటర్స్ మైలేజ్ అయితే పెరుగుతుంది మనం సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదంటే హైవేలో వెళ్తున్నప్పుడు మనకు బెస్ట్ మైలేజ్ రావాలనుకుంటే అయితే ఎక్కువ స్విచ్ను క్లిక్ చేసుకోవాలి అలాగే ఈ వెహికల్ బ్రేక్స్ విషయానికి వచ్చినట్టయితే ఏబిఎస్ బ్రేక్స్ అయినా యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది అలాగే ఈబీడీ బ్రేక్తో నస్తుంది ఈ వెహికల్లో అయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు అలాగే రివర్స్ గేల్లో బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు డ్రైవర్కి ఈజీగా ఉండడానికి పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నప్పుడు స్పీడ్ అలర్ట్ కూడా మనకు క్లస్టర్లో అయితే చూపిస్తుంది అలాగే మన అందరికి తెలిసిందే టాటా అంటేనే సేఫ్టీ అని స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్తోనైతే ఈ వెహికల్ అయితే వస్తుంది ఒకసారి ఈ వెహికల్కి సంబంధించిన ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే అరవై లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది డెఫ్ ట్యాంక్ వచ్చేసి పదహారు లీటర్ల డెఫ్ ట్యాంక్తోనైతే రావడం జరుగుతుంది వీల్ బేస్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ టైర్ నుంచి బ్యాక్ సైడ్ టైర్కున్న గ్యాబ్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఎనిమిది ఉంది వెహికల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఎంఎంగా ఉండడం జరిగింది వెహికల్ విడ్త్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఎంఎంగా అయితే ఉండడం జరిగింది ఈ వెహికల్ హైట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై ఎంఎంగా అయితే ఉండడం జరిగింది ఈ వెహికల్ సంబంధించిన ఓవరాల్ గ్రాస్ వేట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల తొంభై కేజీల గ్రాస్ గ్రాస్వేట్ అయితే రావడం జరుగుతుంది ఒకసారి ఈ వెహికల్ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే ఎల్టీ వన్ నైంటీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ రేడియల్ టైర్ తో అయితే రావడం జరుగుతుంది అంటే పదిహేను ఇంచుల టైర్ వస్తుంది ఈ వెహికల్లో మెక్ ఫర్సన్ స్ట్రట్ కాయిల్ స్ప్రింగ్ విత్ విష్ బోన్ టైప్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే రావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ పారాబాలిక్ లీవ్ స్ప్రింగ్స్ విత్ హైడ్రాలిక్ డబల్ యాక్టింగ్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వ్ రావడం జరుగుతుంది అలాగే ఈ వెహికల్ సంబంధించిన లుక్స్ ఇంకొంచెం తెలుసుకున్నట్టయితే కారుకు ఏ మాత్రం తగ్గిపోకుండా చాలా స్టైలిష్ డిజైన్ అనేది వెహికల్ అయితే తయారు చేశారు అలాగే క్రోమ్ గ్రిల్ విత్ అట్రాక్టివ్ టాటా లోగ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అలాగే బాడీ కలర్ బంపర్ నైతే ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్లో లో అలవిల్స్ అయితే ఈ వెహికల్ వస్తుంది ఈ వెహికల్ ఫ్యూచర్స్ అన్ని చూసిన తర్వాత మన అందరికీ ఒక డౌట్ వస్తుంది ఎలాంటి కస్టమర్కి అయితే ఈ వెహికల్ బాగా ఉపయోగపడుతుందని డౌట్ వస్తుంది కానీ నాకు అర్థమైనంత వరకు పర్సనల్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకు అలాగే బిజినెస్ కోసం తీసుకోవాలనుకునే వాళ్ళందరికీ వెహికల్ ఉపయోగపడుతుంది ఎందుకు అంటే మంచి లుక్స్తోని అలాగే కంఫర్టబుల్ సీటింగ్తోని అద్భుతమైన సస్పెన్షన్తో అలాగే బెస్ట్ సేఫ్టీతోనైతే వెహికల్ వస్తుంది ఇంకేం కావాలి బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకైనా లేదంటే పర్సనల్గా తీసుకోవాలనుకునే వాళ్ళకైనా ఈ వెహికల్ అయితే బాగుపయోగపడుతుంది కింద డిస్క్రిప్షన్ టాటా మోటార్ సంబంధించిన లింక్ ఇస్తాను ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి